మాకు సభ్యత సంస్కారం ఉంది కాబట్టి పద్ధతిగా గౌరవంగా మాట్లాడుతా ఉన్నాం. గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక రెండవది, ఇంకొక ఆయన పెద్ద ఆయన వచ్చాడు బాబు నెల్లూరు కొత్తగా దిగుమతయ్యాడు, మా సాయన్న నిన్న నా మూలాపేటకి మా సొంత వాడికి వచ్చాడు, మీటింగ్ పెట్టుకున్నాడు బయట ఎక్కడి నుంచో జనాలు దోరుకొని. మీ అందరి సాక్షిగానే మీ కార్పొరేటర్ పేరు చెప్పండి 4 సార్లు అడిగాడు. అక్కడ ఎవరైనా స్థానికులు వచ్చుంటే, ఆ ప్రాంత ప్రజానీకం కనుక అక్కడికి వచ్చుంటే చెప్పుండేవాళ్ళు కార్పొరేటర్ పేరు. మీ కార్పొరేటర్ పేరు కూడా మీకు తెలీదా అని మీడియా సాక్షిగా స్వయంగా ఆయనే అడిగాడు. మనం అంతా చూసాం. మీ కార్పొరేటర్ పేరు నాగమణి అని చెప్పి మాట్లాడాడు మా సాయన్న. ఇది విశాఖపట్నం కాదు, నెల్లూరు. మాటకు ముందు నెల్లూరులో పుట్టా, నెల్లూరులో పెరిగా, నెల్లూరు నా సొంతూరు. ఇంకొక ఆయన ఎక్కడో దుబాయ్ లో వేరే దగ్గర వ్యాపారాలు ఉన్నాయని ఉన్నాడు అంటున్నావు. ఈ రోజుకి నీ ఓటు ఎక్కడుంది అసలు? నీ ఓటు ఎక్కడుంది? మీడియా మిత్రులందరికీ కూడా కాపీ ఇస్తా. ఈ రోజు కూడా పెద్దలు మా సాయన ఓటు విశాఖపట్నంలో సీతమ్మధార పోలింగ్ బూత్ లో ఉంది. ఈ రోజు కూడా ఇది నిన్ను ఎందుకు తరివేశాడో జగనన్న విశాఖపట్నం నుంచి అందరికీ తెలుసు. విశాఖపట్నం నుంచి నిన్ను జగనన్న ఎందుకు తరివేశాడో కూడా అందరికీ తెలుసు. నువ్వు మాటకు ముందు ఇక్కడికి వచ్చి నా సొంతూరు, నేను పుట్టింది ఇక్కడే, నేను పెరిగింది ఇక్కడే, నేను ఉండబోయేది ఇక్కడే, నీకు సొంత ఇళ్ళుందా? ఇన్ని రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ 2 అని చెప్పుకునే నువ్వు ఈ నెల్లూరు జిల్లాకి ఏమైనా చేసావా? ఏమైనా చేసావా? ఈయన పేదోడు అంట పాపం, 8 ఎకరాలు రైతు మాత్రమేనంట. ఈయన అల్లుడు అరవిందో శరత్చంద్రారెడ్డి కంపెనీకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాకినాడ పోర్టు దగ్గర నుంచి, నెల్లూరు జిల్లాలో కంటే రామాయపట్నం పోర్టు దగ్గర నుంచి మొత్తాన్ని అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించిన ఘనత గనుడివి నువ్వు. నీ కూడా చెప్తున్నాం, మాట్లాడితే పద్ధతిగా మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటాం. నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులు విశాఖపట్నం నాయకులంతటా మంచి నాయకులు అయితే మాత్రం కాదు. మాకు రెండూ తెలుసు, మంచితనమో తెలుసు, తేడా వస్తే రెండోది కూడా తెలుసు. మాకు తేడా వస్తే రెండోది కూడా, ప్రభుత్వం వస్తుందో లేదో మనకు తెలియదు, మనం ముందుగానే బీజేపీతో మాట్లాడుకుంటామని చెప్పి నీ అల్లుడి చేత ఏదైతే ఈ మధ్య దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందో, దేశవ్యాప్తంగా ఎలక్ట్రల్ బాండ్స్ మీద ఇష్యూ జరుగుతూ ఉందో సుప్రీంకోర్టు లెవెల్లో, 35 కోట్లు నీ అల్లుడు 50 కోట్ల రూపాయల డబ్బులు ఎలక్ట్రల్ బాండ్లు ఇస్తే 35 కోట్లు భారతీయ జనతా పార్టీకి ఇప్పించావు కాదా? 35 కోట్లు భారతీయ జనతా పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఇప్పించావు. చాలా చాలా ఉన్నాయి ఇట్లాంటి గౌరవప్రదమైన ఆరోపణలు. రాజకీయాలుగా చేసుకుంటే గౌరవం ఉంటుంది. నేను నెల్లూరులోనే ఉంటా, సపరేట్ మేనిఫెస్టో అందరూ అయిపోయింది, సపరేట్ మేనిఫెస్టో నెల్లూరు నగరానికి ప్రత్యేక మేనిఫెస్టో. ఎక్కడికి పోతే అక్కడ ప్రత్యేక మేనిఫెస్టో, ఉదయగిరికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో, నెల్లూరుకి ఒక మేనిఫెస్టో. తెలుగుదేశం పార్టీలో ఎవరైనా చేస్తే అమ్ముడు పోయారు, వైసీపీలోకి వస్తే ప్రేమగా వచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఎవడు వచ్చినా ఆయన అమ్ముడు పోయాడు, ఈయన పార్టీలోకి వస్తే అసలు పోలిక ఎక్కడ? నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పోలిక ఉంది అసలు? నెల్లూరు నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా, ఆలోచన సాగించండి. మీ స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, తెలిసిన వారి ద్వారా విశాఖపట్నంలో మా సాయన్న చేసిన ఘన కార్యాల గురించి తెలుసుకోండి. ఓటు వేయవచ్చా లేదా అడిగి తెలుసుకోండి. ఈయన నెల్లూరులో అడుగుపెట్టిన మరుక్షణం, ఈయన బ్యాచ్ అడుగుపెట్టిన మరుక్షణం ఖాళీ ప్లాట్లకు మొత్తం ఫెన్సింగ్ వేసుకుంటున్నారు, ఎక్కడికెక్కడ భద్రాలు భద్రపరుచుకుంటున్నారు. విక్తులైనటువంటి నెల్లూరు పార్లమెంటు ప్రజలు ఖచ్చితంగా
తగిన తీర్పు ఇవ్వబోతున్నారు. నువ్వు ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఆలోచన చేసేది, నువ్వు ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేది. తన కష్టార్జితంతో ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకుని తన సంపాదించిన డబ్బు తీసుకొచ్చి పుట్టిన గడ్డకి ఎంతో మేలు చేయాలని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, పేదలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేను తన తలుపు తట్టిన ప్రతి ఒక్కడికి తనకు చేతనైన సాయం చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడ? ఊళ్ళో ఆస్తులు పెరుక్కునే నువ్వెక్కడ? పోలికుందా రాసా, పోలికుందా నీకు మా ప్రభాకర్ రెడ్డి? నిరుపేద అండి, 8 ఎకరాల నిరుపేద, 150 కోట్లతో విశాఖపట్నంలో బంగ్లా కడుతున్న నిరుపేదైన ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా చాలా ఇది ట్రైల్ పార్టీ మాత్రమే, ట్రైల్ ఇద్దరికి చెప్తున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, కొండపల్లి గురువైన గుర్తు పెట్టుకో సాయన్న, దయచేసి వాస్తవంగా నిన్నటి వరకు ఆ పార్టీలో ఉండేం, 15 ఏళ్ళు కలిసి పనిచేసాం, గౌరవప్రదంగా హుందాపరంగా మాట్లాడాలా, పనిచేసుకోవాలనుకున్నాం. మమ్మల్ని మా జోలికి రావు, ఓట్ అప్పీల్ చేసుకోండి, మీరేం చేస్తారో చెప్పుకోండి, మీరేం చేయబోతున్నారో చెప్పుకోండి, మీరు ఏం చేశారో చెప్పుకోండి, అంతే. వ్యక్తిగతంగా మా నాయకుల గురించి మాట్లాడితే మీరు తట్టుకోలేరు. గతంలో నెల్లూరు జిల్లా ప్రజలందరూ చూశారు, మళ్ళా చెప్తున్నాం, ఇది ఒక ట్రయల్ పార్టీ మాత్రమే. ప్రసన్న, కొండపల్లి గురువును గుర్తు పెట్టుకో సాయన్న, ఇది విశాఖపట్నం కాదు, నెల్లూరు, గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతాం.